ముగ్గురు మాంత్రికులు పద్నాలుగవ భాగం పింగళుడు తన ఓడతో శత్రు ఓడను ఢీకొట్టాడు ఆ తాకిడికి పింగళుడు సముద్రంలో పడిపోయాడు రెండు ఓడలు ఒకదానినొకటి ఢీ కొట్టడంతో ఆ తాకిడికి బద్దలై కొయ్య ముక్కలు చెక్కలు నలుమూలలు ఎగురుతూ పడ్డాయి ఉవ్వెత్తుగా లేచి పడుతున్న సముద్రపు అలలకు చిక్కి పింగలుడు ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు తను సురక్షితంగా భూప్రదేశం చేరేందుకు ఇప్పుడు ఓడ అంటూ ఏమీ లేదు రెక్కల బలాన్ని నమ్ముకొని ఈదేందుకు తీరం ఎటువైపు ఉన్నదో కూడా తెలియదు ఈ దుర్దశ తన ఒక్కడికే కాక తన శత్రువులకు మిత్రులకు కూడా కలిగినందుకు పింగళుడు బాధపడ్డాడు తన ప్రాణాలను కాపాడుకునేందుకు తను ఎటువైపు ఈదాలో పింగళుడికి అర్థం కాలేదు కనుచూపు మేరలో ఎక్కడ భూమి అంటూ కనిపించలేదు దాదాపు ఒక పావు గంట కాలం పింగళుడు అలల వెంట అవి విసిరిన వైపు పోతూ మునుగుతూ తేలుతూ నానాయాతన పడ్డాడు మరుక్షణంలో అతడి చేతికి ఏదో వస్తువు తగిలింది పింగళుడి చేతికి దొరికిన వస్తువు ఒక ఓడ నుండి విరిగిన ఒక కొయ్య పలక పింగళుడు ఆ కొయ్య పలకను బలంగా రెండు చేతులతోనూ పట్టుకొని దాని మీద బోర్లా పడుకున్నాడు కొయ్య పలక నీటి అలల వెంట తేలుతూ మునుగుతూ కొట్టుకుపోతున్నది గంటకాలం తర్వాత సూర్యుడు సముద్రాల అవతల అస్తమించాడు చీకటి పడుతుంది పింగళుడు అలసట కారణంగా గాఢ నిద్రలోకి జారుకుపోయాడు మెల్లగా సూర్యోదయం అవుతుంది పింగళుడు తిరిగి కళ్ళు తెరిచి చూసేసరికి కనుచూపు మేర అంతా ఇసుక ఎడారి ఒకవైపున మహాసముద్రం రెండవ వైపున మచ్చుకైన చెట్టు చామ లేని ఒక పెద్ద ఇసుక ఎడారి కాస్త దూరం నడిచి పింగళుడు ఆ ఇసుకలో అలసట కారణంగా పడిపోయాడు అల్లంత దూరాన ఆకాశంలో ఎగురుతున్న కొన్ని రాబందులు అతడి కంటపడ్డాయి రాబందులు ఎగురుతున్న ప్రదేశంలో ఏదో జలాశయం ఉంటుందని అతడు భావించాడు కొద్దిసేపటి కల్లా పింగళుడు ఆ ప్రదేశాన్ని సమీపించాడు ఒక వ్యక్తికి కాళ్ళు చేతులు వెనక్కు కట్టి ఒక రాతికి ఆనించబడి ఉన్నాడు అతడిలో ఏమాత్రం చలనం ఉన్నట్టు లేదు రాబందులు అతన్ని పీక్కు తినేందుకు చుట్టూ మోగుతున్నాయి ఈ ఇసుక ఎడారిలో ఎవరు ఏ కారణం వల్ల ఆ మనిషిని ఇటువంటి ఘోర మరణం పాలు చేశారో పింగళుడి ఊహకు అందలేదు అప్పుడే దూరంగా ఎడారిలో తిరుగుతున్న ఒకనొక ఒంటెల గుంపు నాయకుడు పింగళుడు ఉన్న ప్రాంతానికి వస్తున్నాడు వంటల గుంపు తన దగ్గరికి రావడం చూసి పింగళుడికి ఆనందంతో పాటు భయం కూడా కలిగింది ఒకవేళ ఆ వచ్చేవాళ్ళు ఎడారి దొంగలైతే ఆ నిమిషంలో తను చనిపోవడం ఖాయమని పింగళుడు అనుకున్నాడు పింగళుడు ఇలా అనుకునేంతలో వంటల గుంపు అతని దగ్గరకు వచ్చేసింది గంభీరమైన పెద్ద గొంతుతో నాయకుడు ఆజ్ఞాపించగానే ఆ ఓడల గుంపులో ప్రతి ఒక్కరూ తమ తమ వాహనాలు దిగి పింగలుణ్ణి చుట్టుముట్టారు గుంపులోని ఒకడు పింగళుడు వీపు మీద తన ఈటను పెట్టి నిజం చెప్పు నువ్వు రాబందు అనుచవర్గంలోని వాడివా అని గట్టిగా అన్నాడు పింగళుడికి ఆ ప్రశ్న ఏమీ అర్థం కాలేదు నేను ఎవరి అనుచరుణ్ణి కాదు మహాసముద్రం మీద తుఫానులో చిక్కి వస్తున్న ఓడ భగ్నం కాగా ఈ తీరం చేరాను ఇక్కడ ఈ మృతుణ్ణి రాబందులు పీక్కు తినడం చూసి ఇక్కడికి వచ్చాను ఇది ఏ దేశమో ఏ ఎడారో పేరేమిటో కూడా నాకు తెలియదు అని పింగళుడు అన్నాడు నువ్వు చెప్పేది నిజమైతే నీకు వచ్చిన భయమేమీ లేదు కానీ ఒకవేళ అబద్ధమైతే మాత్రం నిన్ను ముక్కలు ముక్కలుగా నరిగించి ఆ ఎగురుతున్న రాబందులకు ఆహారంగా వేస్తాను నువ్వు ఇప్పుడున్నది ఆఫ్రికా సముద్రపు తీరాన గల అరేబియా దేశ ప్రాంతం నేను నవాబు గారి ఒంటెల పటాలం నాయకుణ్ణి నా పేరు హసన్ గోరి నాలాగే నువ్వు యుద్ధంలో చాలామందికి నాయకత్వం వహించావు గనక నువ్వు నాతో సమానుడివే నువ్వు నన్ను పేరుతో పిలవచ్చు మేము రాబందు అని పిలువబడే ఒకనొక ఎడారి దొంగను హతమార్చేందుకు ఈ ఎడారిలో తిరుగుతున్నాం ఈ కాళ్ళు చేతులు బంధింపబడి మరణించిన వ్యక్తి ఇఫీ కిల్లాను రక్షిస్తున్న ఒకడు ఇతన్ని ఏ విధంగా రా ఆ రాబందు పట్టుకోగలిగాడో నాకు అర్థం కావడం లేదు దురదృష్టవశాత్తు ఆ కిలా రాబందు వశమైపోయింది అంటూ అతడు సైనికులకేసి తిరిగి చూసి ఈ క్షణం నుంచి ఇతడిని కూడా ఈ పటాలంలో ఒకడిగా భావించండి పాపం ఇతను ఆకలికి అలమటిస్తున్నాడు ఆహారం నీరు ఇవ్వండి అని సైనికులకు చెప్పాడు హసన్ గోరి అలా అనేసరికి పింగళుడికి ప్రాణం లేచొచ్చింది సైనికులు ఇచ్చిన రొట్టెలు తిని చల్లని నీరు తాగి అతడు తృప్తి పడ్డాడు హసన్ గోరి పింగళుడికి ఒక ఒంటెను చూపిస్తూ ఈ ఒంటె ఇక నుంచి నీ వాహనం మనం ఇప్పుడే బయలుదేరుతున్నాం వెంటనే సైనికుల్ని పిలిచి రాబందులు పీక్కు తింటున్న శవాన్ని కూడా ఒక ఒంటె మీద తీసుకొని రమ్మని చెప్పాడు కొద్దిసేపట్లో పింగళుడు పటాలంతో కలిసి బయలుదేరాడు దారిలో రేగుతున్న ఇసుకలో ప్రయాణిస్తూ కాసేపటికి పటాలం నాయకుడు హసన్ గోరి పింగళుడు ఎడారి దొంగలను పట్టుకునేందుకు ఇఫీ కిల్లా అనే కోట వైపుకు వచ్చారు ఇంకా ఉంది